ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న తొలి భాగం రిలీజ్ కావాల్సింది, కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో కొత్త తేదీ ప్రకటించారు. అక్టోబర్ 10న థియేటర్లలోకి వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి చెప్పిన టైం కంటే 2 వారాల ముందే, అంటే సెప్టెంబర్ 27నే థియేటర్లోకి తీసుకువస్తారనే టాక్ నడుస్తుంది. అయితే ఆ తేదీకి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత డివివి దానయ్య ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన డేట్స్ ఇస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఇచ్చినా సరే ఇప్పట్లో పూర్తవుతాయనే నమ్మకం అయితే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా దేవరా సెప్టెంబర్ చివరిలో రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సోలో డేట్ దొరుకుతుంది, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో నిజమెంత అనేది త్వరలో ఓ క్లారిటీ రావాల్సి ఉంది.